గురించి మేము ఎప్పుడు ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఎనీ అప్డేట్ ఇద్దాం అనుకున్నా మాకు మా వెంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వంశీ శేఖర్ అన్నలకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ మూవీని చాలా మంచి సినిమా అన్న అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ సినిమా అని వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పారు. అండ్ వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తున్న ఈ టీం మొత్తం అందరికీ, మా మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన మొదటి ప్రయత్నం ఇది, ఈ సినిమా నాకు కానీ అమృత గారు కానీ మున్న గారికి. సో ఇలాంటి ఈ సినిమా ప్రేక్షకుల దాకా వెళ్ళాలి అంటే మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ప్రేక్షకుల దాకా వెళ్ళింది. అండ్ ప్రేక్షకులు కూడా కరెక్టే మీరందరూ చెప్తున్నది అని. సాధారణంగా స్పీచ్లు ప్రిపేర్ చేస్తాం, బాగా ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ని, బాగా చెప్పాలి వాళ్ళకి మా సినిమా చూడండి అని, మా పాట వినండి అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చెప్పలే, ఏం చెప్పే లోపలనే వాళ్ళే చెప్పేశారు మాకు దట్ అంత బాగుంది పాట అని. 2 మిలియన్లు వెళ్తుంది అనుకున్నాం పాట. అనూప్ గారు కూడా తెలిసిన అన్న నాయనతో, సార్ నా సినిమా మొట్టమొదటి సినిమా ఫస్ట్ పాట, ఇందులో ఒక 2 మిలియన్ వెళ్తుంది అంటే లేదు బాగుంది మంచిగా వెళ్తుంది అని. అంటే ఆయన్ని ఉద్దేశించి కాదు, నన్ను చూసి నేను అనుకున్నా 2 మిలియన్ అనుకున్నా. కానీ అది నిజం చేశారు ప్రేక్షకులు, 2 మిలియన్ వెళ్ళింది. కానీ ప్రతిరోజు 2 మిలియన్ వెళ్తుంది అది. సో ఎవ్రీ డే 2 మిలియన్. సో ఇప్పటికి 35 డేస్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ సాంగ్ లాంచ్ అయ్యి, ఇప్పుడు 70 మిలియన్ దాటి ఉంది ఆ పాట. అండ్ రిలీజ్ టైంకి 100 మిలియన్ అంటున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంటే అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది ఆ పాటని ఇంకా వీడియోల రూపంలోనే చూస్తున్నారంటే మా అందరికి చాలా ఆనందం. అండ్ ఆ పాటే కాదు, మేము రిలీజ్ చేసిన మిగతా 2 పాటలను కూడా అన్ని మీడియంస్లో, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అన్ని మీడియంస్లో వాటి వీడియోస్ పెట్టడం మాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. సో దీనికి ముఖ్య కారణమైన వ్యక్తి మా మున్న. సో ఆయన క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్లో, అంటే ఆయన స్కూల్లో మేమంతా స్టూడెంట్లం, ఓకే, కాలేజ్లో ఆయన లెక్చరర్, ఆయన అండ్ మా ప్రిన్సిపల్ గారు. అంటే సాధారణంగా ఇంట్లో మనకేం కావాలో అమ్మ నాన్న బేసిక్ థింగ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, మిగతా మనం అడగక్కర్లేదు. అలా ఈ సినిమాలో ఆ స్థానంలో ఉండి, అమ్మ నాన్న స్థానంలో ఉన్న మా ప్రొడ్యూసర్ గారు మాకు బిడ్డల్లాగే చూసుకున్నారు. ఇంకా వాళ్ళ అబ్బాయి వినయ్ గారితో కంటే మాతోనే ఎక్కువసేపు మాట్లాడారు ఆయన. సో ప్రతిరోజు ఏం చేయాలి ఈ సినిమాకి, ఇంకేం కావాలి మీరు అడగండి, ఎలాంటిదైనా సరే అరేంజ్ చేద్దామని. సో అదేంటో, నా మొట్టమొదటి సినిమాకి అనూప్ గారి మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, మున్నగారి డైరెక్షను అండ్ శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు కొరియోగ్రఫీ చేయడం, అండ్ ఆ పాట అంత బాగా హిట్ అవ్వడం, అండ్ ఎంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం, అండ్ ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి వినయ్ గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తూ అన్ని అరేంజ్ చేయడం, వెరీ బ్యూటిఫుల్ అమృత అయ్యర్ మా సినిమాలో నా పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయడం, శరణ్య గారు వారి సిస్టర్ కింద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సెకండ్ హాఫ్లో మా డైరెక్టర్ గారు చెప్తున్నట్టు ఆ ఎమోషన్ ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అండ్ మా శివన్న చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు, ఇది కొత్తగా వస్తున్న వాళ్ళ సినిమా కాదు, ఇది ఒక బిగ్ సినిమా విజువల్స్ ఉన్నాయి అన్నారంటే థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు. సో ఎవ్రీ అంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. దీంతో పాటు అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా అయితే మీడియా సపోర్ట్ చేస్తూ వచ్చిందో, మీమ్ పేజెస్, ట్రోల్ పేజెస్, డిజిటల్గా చాలామంది సపోర్ట్ ఇచ్చారు. చాలా సరదా మీమ్లు కూడా తయారు చేశారు. మేము అంతా నవ్వుకునే వాళ్ళం యూనిట్ అంతా ఫార్వర్డ్ చేసుకుని. మెయిన్లీ నీలి నీలి ఆకాశం సాంగ్ మీద, అలా అన్నిటి మీద చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దీంతో పాటు ఇండస్ట్రీలో ఎంతో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ముందుకొచ్చి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఈ సినిమా అని, రానా గారు కానీ, తమన్నా గారు, కాజల్ అగర్వాల్ గారు అండ్ అవర్ వెరీ ఓన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఇలా వీళ్ళందరూ ముందుకొచ్చి మంచి సినిమా, వి ఆర్ దేర్ విత్ యూ, మేము ఉంటాం, మీరు ముందుకు పదండి అని అనడం చాలా బాగా అనిపించింది. చాలా అంటే ఆ రోజు అనిపించింది అదేంటో, మంచి వాళ్ళందరూ పని కట్టుకుని మరి నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలా అందరూ వాళ్ళు మంచి వాళ్ళందరూ వచ్చి నీకేం కావాలి సినిమాకి చేసేద్దాం, ప్రొడ్యూసర్ గారు హీరోగా సినిమా చేసేద్దాం, డైరెక్టర్ గారు ఓ మంచి కథ చేసేద్దాం, ఇలా అందరూ ఆ మంచి వాళ్ళందరికీ, ఆ మంచి మనసుతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఈరోజు
మేమంతా ఇక్కడ కలిసింది, మిమ్మల్ని కలిసింది ముఖ్య విషయం. ఈ ఉగాదికి, తెలుగు నూతన సంవత్సరం, మా అందరి జీవితాల్లో నూతన అధ్యాయం. సో మొదటి అడుగు వేస్తున్నాం మేము. సో ఆ పండగ రోజు, సో ఆ పండగ రోజులో ఉన్న షడ్రుచులు, ఆ ఉగాది పచ్చళ్ళలాగే మా సినిమాలు అన్ని టేస్ట్లు ఉన్నాయి. సో పండగ, సెలవులు, ఇంటిలిపాది వచ్చి చూడదగ్గ సినిమా తీసామని ఆశిస్తున్నాం. అండ్ ప్రేక్షకులు చూస్తారని కోరుకుంటున్నాం. సో చూడాలని ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. సో ఇలాగే మీ సపోర్ట్ ఉన్నప్పుడల్లా ఇలాంటి మంచి సినిమాలు ముందుకు వస్తాయి. అండ్ ఈ ఇంత మంచి సినిమాని మనందరి ముందుకు తీసుకురావడానికి ప్రెస్టీజియస్ బ్యానర్స్ గీతా ఆర్ట్స్ అండ్ అలాగే యూవీ క్రియేషన్స్, ఇద్దరికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వాళ్ళు టూ బ్యానర్స్ సంయుక్తంగా జిఏ టూ యూవీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆల్ ఓవర్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అసోసియేషన్. సో ఇప్పుడు ఇది మేము మొదలుపెట్టిన రోజు, ఇది వేరే సినిమా. ఈరోజు మీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఈ పోస్టర్ అంత పెద్ద సినిమా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ ప్రతి టెక్నీషియన్, ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.